కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న వేళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ రూల్స్ పాటించాలని చెప్పింది. యుఎస్, చైనా, జపాన్, సౌత్ కొరియాలో రోజుకు దాదాపు 537,000 కేసులు నమోదవుతున్నట్లు చెప్పింది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 145 కేసులు వచ్చాయని ప్రకటించింది. ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్, పెళ్లిళ్లు, ఫంక్షన్లు అవాయిడ్ చేయాలని సూచించింది. విదేశీ ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దని చెప్పింది. కోవిడ్ లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే డాక్టర్స్ ను సంప్రదించాలని చెప్పింది. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని చెప్పింది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచించింది. కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న వేళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ రూల్స్ పాటించాలని చెప్పింది. యుఎస్, చైనా, జపాన్, సౌత్ కొరియాలో రోజుకు దాదాపు 537,000 కేసులు నమోదవుతున్నట్లు చెప్పింది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 145 కేసులు వచ్చాయని ప్రకటించింది. ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ చేయాలని, పెళ్లిళ్లు, ఫంక్షన్లు అవాయిడ్ చేయాలని సూచించింది. విదేశీ ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దని చెప్పింది. కోవిడ్ లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే డాక్టర్స్ ను సంప్రదించాలని సూచించింది. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని చెప్పింది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచించింది. కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న వేళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ రూల్స్ పాటించాలని చెప్పింది. యుఎస్, చైనా, జపాన్, సౌత్ కొరియాలో రోజుకు దాదాపు 537,000 కేసులు నమోదవుతున్నట్లు చెప్పింది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 145 కేసులు వచ్చాయని ప్రకటించింది. ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ పాటించాలని, పెళ్లిళ్లు, ఫంక్షన్లు అవాయిడ్ చేయాలని సూచించింది. విదేశీ ప్రయాణాలకు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దని చెప్పింది. కోవిడ్ లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే డాక్టర్స్ ను సంప్రదించాలని సూచించింది. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని చెప్పింది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించింది.